पार्टी को लेकर आ रहे हैं। क्या कहना है आप? मेन बात यह है कि गुड्डू यूपी सीएम योगी आदित्यनाथ डीजीपी की एसटीएफ टीम को ఒక ఆదేశం ఇచ్చారు. అత్యంత తొందరగా గుడ్డుని పట్టుకోవాలి, తొందరగా వాడి సంగతి చూడాలి అన్నారు. అంతేకాదు ఇంటెలిజెన్స్ సైతం గుడ్డు దొరకకపోయినా ఎన్కౌంటర్ కాకపోయినా పెద్ద ఎత్తున బాంబు దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందనే హెచ్చరికలు కూడా వెళ్లాయట. వాస్తవానికి ఉమేష్ పాల్ ను బహిరంగంగా హత్య చేసినప్పుడే చాలా కాలం తర్వాత యూపీ పోలీసులకు గుడ్డు గుర్తొచ్చాడు. ఎందుకంటే ఆ రోజు బైక్ మీద వేగంగా వెళుతూ బాంబులు విసిరాడు గుడ్డు. అతని కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఇంటెలిజెన్స్ నుంచి ఇతర రాష్ట్రాల పోలీసుల వరకు ఒకటే వేట, అదే గుడ్డు ఎక్కడ అని. యూపీ పోలీసులకు మరో టెన్షన్ ఏంటంటే గ్యాంగ్స్టర్ ఆతిక్ మీడియాతో మాట్లాడిన మాట గుడ్డు ముస్లిం ఇదే ఆఖరి మాట. ఏదో చెబుతూ ఉండగానే హంతకులు వచ్చి ఫ్యాక్ట్ మని కాల్ చేశారు. గుడ్డు ముస్లిం అనే మాట అతని నోట ఎందుకు వచ్చింది? ఏదైనా హెచ్చరికలు చేద్దామనుకున్నాడా అనేది పోలీసుల్లో ఉన్న టెన్షన్. ఆతిక్ కంటే ఈ గుడ్డు చాలా డేంజర్ అని యూపీ పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే బాంబులను అలవోకగా తయారు చేస్తాడు, అది కూడా చాలా పర్ఫెక్ట్ గా. టైం బాంబుల నుంచి విసిరేసే బాంబుల వరకు అన్ని తయారు చేయడంలో గుడ్డుది అందివేసిన చెయ్యి. చివరిసారిగా గుడ్డు బైక్ వెనకాల కూర్చొని బాంబులు విసురుతూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. వాస్తవానికి అతను ఇప్పుడు ఎలా ఉన్నాడనేది పోలీసులకు కూడా మొన్నటి వరకు తెలియలేదు. కానీ ఉమేష్ పాల్ ను చంపేందుకు ఆతిక్ కోసం బయటకు వచ్చి కనిపించాడు. అయితే అసలు గుడ్డు ఎక్కడ, ఎందుకు అంతలా యూపీ సీఎం యోగి ఇతన్ని వేసేయమని ఆదేశాలు ఇచ్చారో తెలియాలి అంటే కాస్త బ్యాక్ గ్రౌండ్ కి వెళ్లాలి. గుడ్డుని మొదటిసారి అరెస్ట్ చేసి తొక్క తీసిన ఐపీఎస్ నాటి డీజీ బ్రిజ్లాల్. ఇతను 1977 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, నేరగాళ్ల పాలిట సింహ స్వప్నం. ఆయన ఉన్న ప్రాంతాల్లో క్రిమినల్స్ కి వణుకు పుట్టేది. ఆయన హయాంలోనే మొదటిసారి గుడ్డు అనే డేంజరస్ క్రిమినల్ ఉన్నాడని బయటకొచ్చింది. బ్రిజ్లాల్ కొత్తగా ఐపీఎస్ గా డ్యూటీలో చేరినప్పుడు అంటే 1977లో లక్నో యూనివర్సిటీలో చదివేవాడు ఈ గుడ్డు. ఇతను గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడు, కానీ అవి కాలేజీకి మాత్రమే పరిమితమయ్యేవి. అయితే ఓసారి గొడవలు తారాస్థాయికి చేరాయి. ఆ క్యాంపస్ గొడవలు పోలీసుల దృష్టికి రావడంతో బ్రిజ్లాల్ ను పంపించారు. అప్పుడే గుడ్డు గురించి అందరూ చెప్పారు. అయితే బ్రిజ్లాల్ ఐపీఎస్ అయినా సరే చాలా దురుసుగా ప్రవర్తించాడు గుడ్డు. పోలీసులంటే భయం లేకుండా ధమ్కి ఇచ్చినట్లు మాట్లాడటంతో ఇతన్ని బ్రిజ్లాల్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కానీ ఏమీ చేయలేదు. కాకపోతే పోలీసులను ఎలా గౌరవించాలి అనే దానిపై ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేశారు. కానీ అక్కడుంది గుడ్డు. ఆయన పద్ధతి గల ఐపీఎస్ కావడంతో చాలా పద్ధతిగా నాలుగు తగిలించి బెదిరించి పంపితే గుడ్డుకేం సరిపోతుంది? ఇది జరిగిన కొన్నాళ్లకే లా మార్టినియర్ కాలేజీలో ఏకంగా చిన్న గొడవ పెట్టుకున్నాడని పీటీ ఫెడరిక్ గోమెస్ ను దారుణంగా రాత్రి సమయంలో హత్య చేశాడు గుడ్డు. కాలేజీలో ఎక్స్ట్రాలు చేయొద్దని అందరి ముందు ఫిజికల్ ట్రైనర్ వార్నింగ్ ఇవ్వడంతో పగ పెంచుకుని కక్ష కట్టి చంపాడు. అప్పుడే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కానీ సాక్ష్యాధారాలు లేకపోవడంతో బయటపడ్డాడు గుడ్డు. కాలేజీలో గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ తిరుగుతూ ఉండేవాడు, పైగా ఒక హత్యతో అనుభవం కూడా వచ్చింది. దీంతో దూకుడుగా ఉన్న గుడ్డుని ఫైజాబాద్ లో పేరు మోసిన రౌడీ సత్యేంద్ర సింగ్ పిలిపించుకుని మరీ గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. గుడ్డుని ఎందుకు పిలిచి మరీ చేర్చుకున్నాడంటే బాంబుల తయారీలో ఈ గుడ్డు దిట్ట అని తెలుసుకున్నాడు. స్కూల్లో ఉన్నప్పుడే తనకు తెలిసిన బంధువుల ద్వారా పశ్చిమ బెంగాల్ వెళ్లి బాంబుల తయారీ నేర్చుకున్నాడు. కాస్త పెద్దయ్యాక బ్యాటరీలతో టైమర్లు పెట్టడం కూడా శిక్షణ పొందాడు. తన ఇంట్లో ఎప్పుడు రెడీమేడ్ గా బాంబు తయారీకి కావలసిన సరుకులను ఇంట్లోనే ఉంచుకునేవాడు. ఇతని టాలెంట్ ను ఉపయోగించుకునేందుకు ఈ సత్యేంద్ర సింగ్ పిలిపించుకున్నాడు. భారీగా జీతం ఇచ్చి గ్యాంగ్ లో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. అయితే సత్యేంద్ర ఒక చిన్న ప్రాంతానికి రౌడీ, కానీ లక్నోలో ఏకంగా ఒక సెటిల్మెంట్ విషయంలో నాటి తోపు గ్యాంగ్స్టర్ అయిన శ్రీప్రకాష్ శుక్లాతో గొడవ పెట్టుకున్నాడు. అంతే, సెటిల్మెంట్ స్పాట్ లోనే పోకిరి సినిమాలో మహేష్ బాబు మాదిరిగా శుక్లా అందరినీ అంటే సత్యేంద్ర సహా గ్యాంగ్ మొత్తాన్ని తుడిచేశాడు. అలా సత్యేంద్ర గ్యాంగ్ ఓవర్ నైట్ లో క్లీన్ అయిపోయింది. కానీ ఆ రోజు గుడ్డు సత్యేంద్ర దగ్గర లేకపోవడంతో బ్రతికిపోయాడు. కానీ బాంబుల తయారీకి పనికి వస్తాడని ఒంటరిగా భయంతో పారిపోయి తిరుగుతున్న గుడ్డును శుక్లా చేరదీశాడు. అతని సేవలు ఉపయోగించుకుని గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. శుక్లా దగ్గరకు వచ్చిన తర్వాత డబ్బు బాగా సంపాదించాడు గుడ్డు. అయితే గ్యాంగ్ లో రోజు వెంట తిరగకుండా అవసరానికి బాంబులు తయారు చేసి ఇవ్వడమే పనిగా పెట్టుకుని మెల్లిగా ఎదిగాడు. అయితే ఆ తర్వాత శుక్లాను కూడా చంపేశారు. అలా చంపేయడంతో పర్వేజ్ టాడా దగ్గర చేరిన గుడ్డును చంపేయాలని పోలీసులు కూడా భావించిన దొరకకుండా తిరిగాడు. పర్వేజ్ టాడా అనే మాఫియా నాయకుడు బాంబులు విసిరి భయభ్రాంతులకు గురి చేసి సెటిల్మెంట్లు చేసేవాడు. మంత్రులను కూడా భయపెట్టి కోట్లలో సంపాదించాడు. అయితే పోలీసులు మాఫియా మీద నిఘా పెట్టి మెల్లిగా బయట ప్రపంచానికి తెలియకుండా లేపేసే ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 1998లో శ్రీప్రకాశ శుక్లా ఎన్కౌంటర్ తర్వాత గుడ్డు పోలీసుల టాప్ లిస్ట్ లో ఉన్నాడని తెలుసుకుని బీహార్ పారిపోయాడు. అక్కడ పాత పరిచయాలతో ఉదయ్ బాన్ అనే డాన్ దగ్గర పనిచేశాడు, అది కూడా బాంబుల తయారీ కోసమే. అయితే గుడ్డు తన సెటిల్మెంట్ల కోసం బీహార్ నుంచి గ్యాంగ్స్టర్ ఉదయ్ ని తీసుకొచ్చి సెటిల్మెంట్లు చేయించేవాడు. దీంతో లోకల్ పోలీసులకు దొరకకుండా ఉండేందుకు గుడ్డు ఉదయ్ యూపీకి వచ్చి పని ముగించుకుని సాయంత్రానికి బీహార్ పారిపోయేవారు. ఒక రోజున యూపీ పోలీసులు ట్రాప్ చేయడంతో గుడ్డు దొరికిపోయాడు. అయితే కొద్ది రోజులు జైల్లో గడిపిన సమయంలోనే ఈ ఆతిక్ గ్యాంగ్ తో పరిచయాలు ఏర్పడ్డాయి. తనలోని బాంబు తయారీ స్కిల్స్ గురించి ఎప్పుడో ఆతిక్ తెలుసు, కానీ ఎప్పుడు అతను
అతను టచ్ లోకి రాలేదు. అయితే జైలు ద్వారా ఆతి గ్యాంగ్ లో చేరాడు. అందులో చేరిన కొద్ది రోజులకే నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్పాల్ ను చంపిన ముఠాలో గుడ్డు కూడా ఉన్నాడు. అప్పుడే హత్య కేసులోకి వచ్చాడు. ఆతిక్ ను అడ్డు పెట్టుకుని రాజాలా బ్రతికాడు. కానీ యోగి వచ్చాక గుడ్డు తెలివిగా బీహార్ వెళ్లాడు. అయితే ఉమేష్ పాల్ ను చంపేందుకు ఈ గుడ్డుని ఆతిక్ అతని తమ్ముడు కొడుకు పిలిపించారు. మనమంటే భయం లేకుండా పోయింది. యోగి సీఎం గా ఉన్న ఆతిక్ కంటే భయం కలిగించాలని ఏకంగా సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను కాల్చి చంపారు. అయితే ఇద్దరు కానిస్టేబుల్ మీద ఈ గుడ్డు బాంబులు విసరడంతో చనిపోయారు. దీంతో గుడ్డును చంపేందుకు ఎస్టీఎఫ్ ఇంటెలిజెన్స్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఎందుకంటే అతను బాంబులు పెట్టి ఎలాంటి దాడులకైనా దిగగల సత్తా ఉందనేది పోలీసుల టెన్షన్. అతను మెరుపు దాడులకు దిగక ముందే ఎన్కౌంటర్ చేయాలనే తొందరలో ఉన్నారు. ఇప్పుడు యోగి సర్కార్ వేటంతా ఆ ఒక్కడి గురించే. అదే గుడ్డు ఎక్కడ అని ఆతిక్ అష్రఫ్ అసద్ లను ఎన్కౌంటర్ చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటాడా అనే టెన్షన్ కూడా పోలీసుల్లో ఉంది. అంతేకాదు ఆతిక్ గ్యాంగ్ మొత్తాన్ని తన దగ్గరకు తీసుకుని కొత్త గ్యాంగ్ ను ఏర్పాటు చేశాడని ఇంటెలిజెన్స్ కూడా గుర్తించిందనే టాక్ ఉంది. ఇతను కూడా అసద్ బ్రతికున్నప్పుడు అతనితో పాటే తిరిగాడు. ఆతిక్ కొడుకు అసద్ ను కాపాడే బాధ్యతను అతనే తీసుకున్నాడట. కానీ అసద్ దూకుడుగా వెళ్లి ఎన్కౌంటర్ అయ్యాడు. గుడ్డు చివరిసారిగా మీరట్ ఆ తర్వాత నాసిక్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఉమేష్ పాల్ తో పాటు కానిస్టేబుల్ హత్యలో గుడ్డుది మెయిన్ రోల్. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అండర్ వరల్డ్ లో గుడ్డుకి మరో ముద్దు పేరుంది. అదే గుడ్డు బాంబాజ్. ఆతిక్ తర్వాత అందరి టార్గెట్ గుడ్డునే. మరి నెక్స్ట్ ఎన్కౌంటర్ ఇతనదేననేది మీడియాలో టాక్. ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే. మరి ఈ అప్డేట్స్ పై మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.